విత్ ప్రూఫ్స్ తో రైట్ చేశారు. వారి ఇంటి ముందు, మళ్ళా నేను కట్టుబడి ఉన్నా, వారి ఇంటి ముందు ఉన్నటువంటి కోట్ల రూపాయల సైట్, వారి పక్కన ఉన్నటువంటి కాలంలో ఆక్రమించినటువంటి కోట్ల రూపాయల సైట్లు ఎందుకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అలాంటి వ్యక్తిని మళ్ళా ఈరోజు ఓట్ల కోసం తిరుగుతున్నారంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇంకెవరన్నా ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. అదే ఉన్నా మాట్లాడితే మన యొక్క పర్సనల్ విషయాలు లేకపోతున్నాయి, పర్సనల్ విషయాలు లేకపోతే మీ పుట్టు పూర్వం మొత్తం తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదైతే మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి, మీరు దోసుకున్న దానికి సమాధానం చెప్పండి. అలాంటివి కాకుండా మీరు అక్కడున్నారు ఇక్కడున్నారు అనే మాటలు మానుకొని ఈ యొక్క నియోజకవర్గంలో మీరు చేసింది ఏమి లేదు. ఇప్పటి వరకు కూడా తుమ్మలపేట రోడ్డు ఏమన్నా కనీసం ఒక తట్టెడ మట్టేసారా? ఈరోజు ముసరూరు ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా లేదు, అనేకసార్లు చెప్పాం. అయినా సరే వీళ్ళకి ఎలాంటి చలనం లేదు. అదేవిధంగా ఇవన్నీ ఎందుకు ఆగిపోయింది తెలుసా? కమిషన్ల కోసం ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇవన్నీ ఆగిపోయాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక భరత కాదు, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అందువల్ల అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్ రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మాత్రం ఫ్లైఓవర్ వేసింది వారు ఉన్నంత వరకు. కానీ ఈయన ఏం చేశాడు? కమిషన్ల కోసం దాన్ని ఆపినందు వాస్తవం కాదు, నిజంగా చెప్పమని చెప్పండి. ఈరోజు చర్చకు రమ్మని చెప్పండి, వాస్తవం కాదా? ఎన్ని ఎందుకు ఆగిపోయినాయి? తుమ్మలపేట రోడ్డు ఎందుకు ఆగిపోయింది? నీకు ఫ్లైఓవర్ కలుగొలం గుడి దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఒక్కసారి ఈ యొక్క ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అనేకమైనటువంటి రాబోయే రోజులు, అనేకమైనటువంటి నిజాలు, అనేకమైన విత్తు సాక్ష్యాలతో సహా బయట పెట్టబోతా ఉన్నా, మీ అందరూ కూడా తెలియజేస్తా. ఏ విధంగా ఇరిగేషన్ లో 9 కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరుగుతుందో విత్ పేపర్స్ తోటి ఫొటోస్ తోటి చూపిస్తా, అది కూడా తొందరలో మీ అందరూ కూడా తెలియజేస్తాను. నేను వారి యొక్క ముఖ్యమంత్రి కూడా తెలుసు, ఎంత తొందరగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాకు ఈ ఎమ్మెల్యేని ఉంచండి. ఎందుకంటే ఓడిపోయే ఎమ్మెల్యే మాకు ఉంటే ఇంకా సంతోషం. అందువల్ల మాకు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉంటే మాకు చాలా ఆనందం. ఎందుకంటే మొట్టమొదటి జిల్లా ఓడిపోయేది అత్యధిక మెజారిటీతో ఓడిపోయే సీట్ ఏదన్నా ఉంటే కావాలి. తప్పనిసరిగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం, ఆయనకి ఇవ్వండి. తప్పనిసరిగా ఇక్కడ ఓడిపోతారు, దయచేసి మీరు ఇవ్వాలని చెప్పి వారి పార్టీ వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం.